ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ ఈ మధ్య కాలంలో కొంతకాలం పాటు సైలెంట్ అయినా ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ వరుస ఇంటర్వ్యూలతో బిజీ అవుతున్నారు. తాజాగా శివాజీ జగన్ గురించి, పవన్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ శివాజీ కాంబినేషన్ లో పలు సినిమాలు సైతం వచ్చాయనే సంగతి తెలిసిందే. శివాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక శక్తి అని అన్నారు. తనకు ఎవరితో గొడవలు లేని ఆయన తెలిపారు. తాను సమాజం బాగుండాలని భావిస్తానని ఆయన తెలిపారు. ప్రముఖ రాజకీయ నేతలను విమర్శించాలని తాను ఎప్పుడూ అనుకోనని ఆయన చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ గోదావరి జిల్లాలలో అద్భుతాలు చేయగలదని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేనకు ఉండే ఓటు బ్యాంక్ ఆ పార్టీకి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. జనసేనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని శివాజీ తెలిపారు. పవన్ చేయాలని అనుకుంటే ఏదైనా జరుగుతుందని శివాజీ చెప్పుకొచ్చారు. కానీ పవన్ అనుకోడని ఆయన ఎందుకు అనుకోడో కూడా నాకు అర్థం కాదని శివాజీ తెలిపారు. పవన్ చేసే పోరాటాలకు మద్దతు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ దగ్గర అస్త్రాలు ఉన్నాయని వాటిని సరైన సమయంలో సంధించడం లేదని ఆయన కామెంట్లు చేశారు. సీఎం జగన్ ఫోకస్ ఉన్న రాజకీయ నేత అని జగన్ ఫోకస్ పెట్టి వైసీపీని అధికారంలోకి తెచ్చారని శివాజీ చెప్పుకొచ్చారు. పవన్ మాత్రం ఫోకస్ పెట్టడం లేదని పవన్ కళ్యాణ్ జగన్ మధ్య తేడా ఇదేనని ఆయన కామెంట్లు చేశారు. పవన్ లో ఇంకా ఏదో ఉందని అది తెలుసుకున్న రోజున ఆయన సీఎం అవుతారని శివాజీ అభిప్రాయపడ్డారు. పవన్ అనుకుంటే అయిపోతుందని శివాజీ చెప్పుకొచ్చారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.